తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదంటున్న జోగి రమేష్ తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. సరే, ఏ కారణం చేత జోగి రాజీవ్ని ప్రజల్లో తీసుకున్నారు అనుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇందాకనే చెప్పడం జరిగింది, ఎటువంటి తప్పు చేయలేదనేది, ఎందుకు కష్ట సాధింపు చర్యలు మీ మీద పాల్పడుతున్నారంటే చెప్తారు? ఇది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం చెప్తా ఉన్నారు కదా, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీడు నందన కూడా బైకంపితులను చేస్తాం. రెండు నెలలైంది, ఇప్పుడు దాకా నేను మాట్లాడలా, ఇప్పుడు నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నీకు ప్రజలు ఎన్నుకుంది పరిపాలన చేయమని, సరే ఓకే గాలికి వదిలేసావు. ఈరోజు మా మీద ఏంటి, నా మీద తీర్చుకో కక్ష. ఒకవేళ నేను ఇంటికి వచ్చేసానని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉంటే జోగి రమేష్ని అరెస్ట్ చేయి. అంతేగాని అమాయకుడే నా కుమారుడు ఏం చేశాడు, అమెరికాలో ఎంఎస్ చేసి డెలాయట్లో జాబ్ చేసి రేపో మాపో అమెరికా వెళ్ళిపోయే పరిస్థితుల్లో నువ్వు అసలు ఎగ్రిగోల్డ్ భూమి ఎవడన్నా కానీ కొంటాడండి? ఎగ్రిగోల్డ్ భూమి అటాచ్మెంట్లో ఉంటే ఎవరికైనా రిజిస్ట్రేషన్ అవుతుందండి? మామూలుగా మామూలు భూమి కొన్నాం, ఎగ్రిగోల్డ్ భూమి రిజిస్ట్రేషన్ అవుద్దా? అసలే ఎక్కడన్నా ఉందా బూత్ కదా ఇది, సబరేజ్ సార్ చేస్తాడా? రిజిస్ట్రీ ఆఫీస్లో బ్లాక్లో ఉంటాయి కదా. ఆ భూమి కొనుక్కుంటే అది 2,300 గజాలు మా బాబాయ్ గారి పేరు మీద మా బాబు పేరు కొనుక్కుంటే దాన్ని తదనంతరం మళ్ళీ అమ్మేస్తే మేము కొన్నప్పుడు పబ్లిష్ చేసాం ఈనాడు పేపర్లో, అమ్మినప్పుడు మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు పేపర్ ప్రకటించుకున్నారు. ఇంకెక్కడ ఇది ఏం తప్పు జరిగింది? ఇది సర్వే చేసుకున్నారు, సర్వే వాళ్ళు వచ్చారు, డిప్యూటీ తహసీల్దార్ చూపించాడు సర్వే, ఇవన్నీ జరిగినాయి కదా, ఎక్కడన్నా ఇందులో పొరపాట్లు ఉంటాయా? ఇంత దుర్మార్గంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం అనేది న్యాయమే అని చెప్పి అడుగుతున్నా. అది పిల్లల మీద చంద్రబాబు నాయుడికి ఇంత కష్టం అంటే ఏం చెప్తారు? కేవలం ఆయన ఇంటికి మీరు నిరసన తెలపడానికి వెళ్ళని చెప్తున్నారు, ఆ సందర్భంగానే ఆయన కష్ట పెట్టుకున్నారంటారా? చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంది. ఎందుకు కక్ష ఉంది? నీ ఇంటి దగ్గరకు వచ్చాను నేను కక్ష, నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చానని నీకు కూడా తెలుసు. నేనేం కొట్లాడకు రాలేదే, నేనేం పోట్లాడకు రాలేదే, నీ మీద దొమ్మికి రాలేదే. ఆనాటి మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిడుతూ నా కొడకానికి సంబోధిస్తూ అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి మాట్లాడిన భాషకి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే ఇటువంటి కల్మషాన్ని ఇటువంటి రాజకీయ వ్యవస్థను మారుస్తాడేమో అని చెప్పేసి వెళ్తే దాన్ని బుర్రలో పెట్టుకొని దానిలో దృష్టిలో పెట్టుకొని జోగి రమేష్ని బొక్కలో పెట్టాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం తీయాలా, ఆఖరికి అమాయకులని పిల్లలను కూడా. ఇంట్లో పిల్లలు ఏం చేశారు చంద్రబాబు నాయుడు? రాజకీయంగా మీకు మాకు ఉండొచ్చు, కానీ పిల్లల్ని ఏం చేశారు? అగ్రిగోల్డ్ కేసులో కనుక తప్పు చేస్తుంటే మా కుటుంబం మేము విజయవాడ నడు రోడ్డున ఊరేసుకుంటా ఉన్నాం. 100% చెప్తా ఉన్నాం, 100కి 100 పడింది. ఆ తప్పివ్వడం చేస్తాను, డబ్బులు పెట్టి కొనుక్కునేవాడు ఇవ్వడం, బుత్త కూడా ఇవ్వడన్నా వివాదాల్లో ఉన్న భూమి కొనుక్కుంటాడండి? ఎవరన్నా కొంటారండి? మాకు రిజిస్ట్రేషన్ అవుద్దండి? అగ్రిగోల్డ్ భూమి అటాచ్మెంట్లో రిజిస్ట్రేషన్ అవుద్దండి? తప్పుడి వార్తలు, తప్పుడు కథనాలు, తప్పుడు కేసులు, దీన్ని పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవాలి. రాజీవ్కి సంబంధించి న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఆ కేసుకు సంబంధించి? 100కి 100 పాళ్ళు, తప్పు లేదు, తప్పు చెయ్యం, న్యాయస్థానం ఆశ్రయిస్తాం, న్యాయం మా పక్షాన ఉంటుంది, తప్పనిసరిగా కోర్టులు న్యాయం చేస్తాయి, న్యాయస్థానం కనుక వెళ్ళబోతాం. అంటే అగ్రిగోల్డ్ విషయంలో తాను ఎటువంటి తప్పు చేయలేదు, తాను అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేయలేనేది జోగి రమేష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఒక భూమిని కొనుగోలు చేయడానికి చట్టపరంగా ఏ విధమైన నిబంధనలు ఉంటాయి వాటన్నింటిని పరిశీలించి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను ఆ భూములను కొనుగోలు చేశాను, దానికి అగ్రిగోల్డ్ భూములకి సంబంధం లేదు, వివాదంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు ప్రస్తుతం దాని మీద ఏ విధంగా కొనుగోలు చేయడానికి వీలవుతుందంటూ కూడా ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను తప్పు చేయలేదని ఆయన చెప్తూ స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగి రాజీవ్కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే పోలీసులు అభివృద్ధిస్తారో దాని మీద న్యాయపరంగా చట్టపరంగా కూడా ముందుకు వెళ్తాము, న్యాయపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచన చేస్తామని కూడా జోగి రమేష్ చెప్తున్నారు. మరోవైపున చంద్రబాబు నాయుడు తన మీద కష్ట సాధింపులు చేస్తున్నారు, తన మీద అంటే బలహీన వర్గాల మీద దాడి కానీ దీన్ని అభివర్ణిస్తూ బలహీన వర్గాల మీద దాడి చేస్తే కనుక తన లాంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతలు ముందుకు రాకుండా మాట్లాడకుండా నోరు నొక్కేయడానికి ఇటువంటి కుట్ర కేసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి అనేది ఆయన చెప్తున్నమాట.